Nuva, ఇప్పుడు ఈ బిల్డింగ్ మీద బాంబుల వర్షం కురిపిస్తాను. సజీవంగా మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడే భూస్థాపితం చేస్తాను. కంగారు పడకండి, మీరు సన్నగా చూసుకునే కూతురు గన్ తీసుకొచ్చింది. జార్జ్ బోబ్, ఈ గుండు నీ గుండెల్లోకి సూటిగా వెళ్ళిపోతుంది. దేవుణ్ణి ప్రార్థించుకో. రెడీ బాబ్. అయ్యో, అందులో తోట లేవమ్మా. తోట లేవా? ఏం పామా, గోరింటాకు పెట్టుకుని పూలు పట్టుకోవాల్సింది. పట్టుకుంటావా గన్ను? చూడు వెంకటప్పయ్య, నేను చెప్పేది శ్రద్ధగా విను. రేపు నీ అంతటి నువ్వు అక్కడికి వచ్చి పేదవాళ్ళకి ఆ స్థలాన్ని రాసివ్వాలి. రాసివ్వకపోతే నీ కూతుర్ని నైస్ గా కిడ్నాప్ చేసి నాతో పాటు తీసుకుపోతాను. వద్దు వద్దు వద్దు, నా కూతుర్ని చేయకు, రాసి చేస్తాను. రాసిచ్చాకే ఈ అందాలు రాసిని తీసుకెళ్ళి. బాగా చెప్పావు బాబు గుణపాఠం. భగవాన్ బాబు, మా ప్రాణం, మా అమ్మాయి ఎక్కడ? మీ అమ్మాయి మీ ఇంట్లోనే స్టోర్ రూమ్ లో భద్రంగా ఉంది. ఇదిగో తాళం. మా ఇంట్లోనే ఉందా? వస్తా బాబు. అయ్యో 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 అయ్యో, ఓలమ్మో ఓలమ్మో, మూతి ఎంత గట్టి కట్టించినాడే. మూడు రోజుల దాకా ఐస్ ఫ్రూట్ తినలేవే నా కూతురు. ఇవన్నీ ఏమిటమ్మా? నా ముందు 100 ఐస్ ఫ్రూట్లు పెట్టిపోయాడు. ఓలమ్మో ఓలమ్మో, కళ్ళ ముందే ఐస్ ఫ్రూట్లు అలా కరిగి నీరైపోతుంటే ఎలా తట్టుకున్నావే నా కూతురు. తట్టుకోవడం కాదు పిన్ని, అతన్ని ఐస్ చేసి నా కాళ్ళు పట్టించుకునే వరకు నాకు నిద్ర పట్టదు. అమ్మా, వాడితో పెట్టుకోకమ్మా, వాళ్ళసలే రౌడీ కదా. ఎందుకు పట్టినట్టు ఉంది? తులుచులే.